గుడ్ ఈవినింగ్ ఎన్కరేజ్ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ కావాలనే ఆశయం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు వేల సంఖ్యలో వైద్య విద్యాభ్యాసానికి ప్రతి ఏటా విదేశాలకు వెళ్లడం గమనిస్తూనే ఉన్నాం. డొనేషన్ల భారం భరించలేని ఫీజులు, సీట్ల పరిమితి కారణంగా ఉత్తమ ప్రమాణాలు ఉన్న వైద్య విద్యను అందించే విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. మెడికో అబ్రాడ్ సంస్థ గత 13 ఏళ్లుగా ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఓ డాక్టర్ కావాలనే లక్ష్యంతో విదేశాల్లో వైద్య విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ వందలాది మంది విద్యార్థుల ఆశయానికి వారధిగా నిలిచింది. మెడికల్ అడ్మిషన్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేందుకు ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన ప్రప్రభ సంస్థ మెడికో అబ్రాడ్ యూరోప్లోని ప్రఖ్యాత గోమెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ల గురించి వివరించడానికి యూనివర్సిటీ వైస్ డీన్ శ్రీమతి నటాలియా మరియు మెడికో అబ్రాడ్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ వి రాజారాం గారు, అలాగే వీరితో పాటు గోమెల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి మాస్ అహ్మద్ ఖాన్, పేరెంట్ డాక్టర్ నౌషీనా అర్నబ్ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, హౌ యు డూయింగ్ ఆల్ ఆఫ్ యు? రాజారాం గారు, అసలు ఈ బెలారస్ లో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ లో దీంట్లో డ్యూరేషన్ ఎంత, మెడిసిన్ కి సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి? బెలారస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 6 సంవత్సరాల డ్యూరేషన్ కోర్సు ఉంది. ఇది ఈ 6 సంవత్సరాల డ్యూరేషన్ కోర్సు కోసం ఎంబీబీఎస్ లో ఎంటర్ కావడానికి మన స్టూడెంట్స్ 12th క్లాస్ అనగా ఇంటర్మీడియట్ బైపీసీలో 70% మినిమం మార్క్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారండి. అక్కడ మన గోమెల్ యూనివర్సిటీ 1990 ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ. బెలారస్ ఇట్ ఈస్ ఈస్ట్ యూరోప్లో లొకేట్ అయిన కంట్రీ. ద బౌండరీస్ ఈ కంట్రీకి ఏంటంటే పోలాండ్, లాత్వియా, లిథువేనియా, రష్యా, ఉక్రెయిన్ అండ్ దెన్ వెరీ సెంట్రల్లీ లొకేటెడ్ అండ్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇన్ ద యూరోప్ బికాస్ ఆఫ్ ద రోడ్ లైన్ కానీ ఇంటర్నేషనల్ రోడ్ లైన్ కనెక్టింగ్ టు యూరోప్ అండ్ ఏషియా అండ్ దెన్ పైప్ లైన్స్, గ్యాస్ పైప్ లైన్స్ కానీ లేకపోతే ఈ రైల్వే ట్రాక్ కానీ ఇదంతా మనకి బెలారస్ గుండా వెళ్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ పీస్ఫుల్ అండ్ పొలిటికల్లీ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ అండి. గత 8 సంవత్సరాల నుంచి ఎటువంటి అక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ లేకపోతే పొలిటికల్ రిజల్యూషన్స్ కానీ ఏమి జరగని కంట్రీ. మొన్న జూన్ 2 నుంచి 4 వరకు మన దేశం ప్రెసిడెంట్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు అక్కడ విజిట్ కూడా చేశారండి ఈ దేశంలో. వాళ్ళు అలాగే మనం చెప్పుకున్నాం మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా అందుబాటులో ఉంటుంది అని. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి అక్కడ? ఈ దేశంలో ఫీ స్ట్రక్చర్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఇన్ గోమెల్ మెడికల్ యూనివర్సిటీలో 2,40,000 వరకు మనకి ఫీజు ఉంటుందండి. ఇది 2 సెమిస్టర్లు అండి. ప్రతి యూనివర్సిటీలో మెడికల్ కాలేజెస్లో మనకి ఫీజు 1st సెమిస్టర్, 2nd సెమిస్టర్గా కట్టుకోవచ్చు. 2,40,000 అయితే 1,40,000 చప్పున లేకపోతే 35,000 చప్పున మనకి ఎవ్రీ సెమిస్టర్ కట్టుకునే అవకాశం ఈ దేశంలో అవైలబిలిటీ ఉంది. అంటే ఎస్పెషల్లీ ఇన్ గోమెల్ మెడికల్ యూనివర్సిటీలో అవైలబిలిటీ ఉందండి. What is the country Belarus located, and can you explain about your country? Okay, Belarus is located in the center of the Europe. It has borders with Russia, Poland, Lithuania, Latvia and Ukraine. Okay. Most important European railway networks pass through this area, and Belarus connecting the Western Europe countries and Asia countries. వాళ్ళు ఇక్కడ బెలారస్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ ఉన్నారు ఇక్కడ ఒకసారి, ఆమెతో కూడా కలుద్దాం. నౌషీనగర్, సో వై డిడ్ యు చూస్ బెలారస్ ఫర్ యువర్ చైల్డ్ టు పర్సూ ఎంబీబీఎస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, విదిన్ ద రీచ్ ఆఫ్ అ పేరెంట్, అ నార్మల్ మిడిల్ క్లాస్ పేరెంట్, ద ఫీ స్ట్రక్చర్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ హియర్ వి డోంట్ హావ్ టు పే డొనేషన్స్ and the medico abroad has helped us to come closer to our goal in getting our son admitted into the medical course. Okay, so what is the feedback you got from your child about the university and the hostel and about the food, everything? First, coming to the university, university is very responsible for the students, and the study the studies in the university are very specific, and they are very caring about the student, and they take very much interest in the welfare of the student, whether he is attending his lectures properly or not, how he fares in his studies,
this part is very, very good. Coming to the hostels are also very nicely kept and very safe for students, even for girls who have gone. I have interacted with many of the students there. They're very safe, clean hostels. Food, it is a choice of the student how they have their food and meals. But very friendly country, very friendly people. Okay. That's a very, very nice for us to be there actually. Okay. And let me know, how did you know about this university? Like, who suggested you about this? This university, Medico Abroad, advertisement came on my telephone. Oh. So I contacted them and they were indeed very helpful in the journey towards Gomel. Well, ee university lo chodutunnatundi student first year ayipindi ippudu about to start second year, right Mas? Yes. So what is the importance of the teaching system in this university? The teaching system, it's really very good. Like in a group there are only 8 to 9 members, so the teacher, she can concentrate on each and every student. So it's really very nice. Okay. And the studies are really very good. So what's the difference you found in Indian education system compared to that university education system? The it's like they will concentrate on each and every student. It's okay. Really very nice, and they will see that each and every day they repeat the last class subject, like last class everything what they have read. So it's really very nice. They will concentrate. That's the main part of studying, and they will have to do. They will do the hard work when they go and study there. They will each and every student. They will do the hard work. Okay. అండ్ రాజరామ్ గారు మెడిసిన్ అయిపోయిన తర్వాత ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి బెలారస్ లో ఉన్న యూనివర్సిటీస్ అన్ని కూడా ఎంసీఏకి గుర్తింపు ఉన్నదని వాటికి మొత్తం బెలారస్ లో 4 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఆ 4 యూనివర్సిటీస్ దే ఆర్ ఎంసీఏ గుర్తింపు ఉన్న కాలేజెస్. పేరెంట్స్ కి నా అడ్వైజ్ ఏంటంటే, ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లికేషన్ అయిన పుస్తకం ఒకటి ఉంది, ఇందులో మొత్తం ఏంటంటే ఎంబీబీఎస్ చదవబోయే స్టూడెంట్స్ ఏ కంట్రీస్లో ఒక వాళ్ళ కాలేజెస్ అసలు లిస్టేషన్ ఉన్నాయా లేదా అనేది మనకి ఏమవుతుంది అంటే తెలుస్తుందండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ ఎ పబ్లికేషన్ రిగార్డింగ్ ద యూనివర్సిటీస్ విచ్ ఆర్ బీన్ రికగ్నైజ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఆల్సో డైరెక్ట్లీ ప్యారలల్లీ రికగ్నైజ్డ్ బై ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో నా అడ్వైజ్ ఏంటంటే, అందరు స్టూడెంట్స్ ఈ యొక్క పుస్తకాన్ని ఏంటి అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్, ఫారెన్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ చేయదలుచుకున్న స్టూడెంట్స్ ఈ డైరెక్టరీలో ఉన్న కాలేజెస్ చూస్ చేసుకుంటారని నా అడ్వైజ్ అండి. సో మా గోమెల్ యూనివర్సిటీ ఆల్సో లిస్టెడ్ ఇన్ ద డబ్ల్యూహెచ్ఓ లిస్టెడ్ కాలేజెస్. ఎంసీఏ ఈజ్ రికగ్నైజింగ్ ది కాలేజెస్ అండ్ దెన్ ఫ్రమ్ 2003 అన్వర్డ్స్ వీఆర్ డూయింగ్ దిస్ మన ఏంటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఆల్రెడీ ఒక 3-4 బ్యాచెస్ స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ పాస్ అయ్యి ఇక్కడ హాస్పిటల్స్ లో పనిచేస్తూ ఉన్నారండి. వెల్ రాజకీయ మనం తిరిగి స్వాగతం. రాజరామ్ గారు ఒక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. జలంధర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడే రాజరామ్ గారితో. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మాట్లాడండి రాజరామ్ గారితో. మా అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మేడం, బైపీసీ. ఓకే సార్. సార్ మా అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్, బైపీసీ చైతన్యలో. అసలు ఇప్పుడు మీరు చూపిస్తే యూరోప్ అంటున్నారు కదా మెడిసిన్, అక్కడ జాయిన్ అవ్వడానికి అంటే ఎట్లా సార్ మార్గం చెప్పండి, రూట్ చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అబ్బాయి ఎంసెట్ లో పాస్ అవుతాడని ఐ గివ్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఒకవేళ అక్కడ ఎంసెట్ లో మనకి రాకపోతే కనుక బాబుకి బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మినిమమ్ 60% మనకి మార్క్స్ ఉంటే, 60-70% మార్క్స్ ఉంటే కనుక మనం హీస్ ఎలిజిబుల్ టు కమ్ టు బెలరూస్ లో మనకి గోమెల్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కి ఎలిజిబుల్ అండి. దానికోసమండి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ తీసుకుని యూ కెన్ అప్రోచ్ అస్ సో దట్ యూ కెన్ గెట్ ఇన్ ద అడ్మిషన్ ఇన్ ద మెడికల్ కాలేజ్ అండి. రాజరామ్ గారు మెడికో అబ్రాడ్ ఎన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో ఉండండి? మేము 2003లో ఈ సంస్థని ఎస్టాబ్లిష్ చేశామండి. అప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక 800 మంది స్టూడెంట్స్ ని అబ్రాడ్ పంపించాం ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు మన అపోలో, యశోదా హాస్పిటల్, స్టార్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ గా చేస్తున్నారు.
సో వీ ఆర్ హ్యావింగ్ అంటే మనము స్టూడెంట్స్ని అక్కడ పంపించడానికి గాను ఇనిషియల్ వీసా అడ్మిషన్ ప్లస్ వాళ్ళకి అక్కడికి ఎవ్రీ ఇయర్ రావడానికి కానీ పోవడానికి కానీ ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ ప్లస్ అక్కడ పోస్ట్ అడ్మిషన్ అయిన తర్వాత సర్వీసెస్ లైక్ వాళ్ళ బాగోగులు చూసుకుంటాము ప్లస్ అక్కడ వాళ్ళకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీస్లో మేము ఇక్కడి నుంచి ఇండియన్ కుక్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇండియన్ ఫుడ్ ఇవ్వటము ప్లస్ ఇక్కడి నుంచి ఇండియన్ బుక్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయటము ప్లస్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ స్టూడెంట్స్కి మనం ఇక్కడ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కోసమని ఇండియన్ ప్రొఫెసర్స్ని అక్కడ తీసుకెళ్తాము యాక్టివిటీస్ అవి చేస్తున్నామండి. Well, Natalia, where is this Gomel located? Why don't you introduce this location to us? Gomel is located in eastern part of the Belarus. Gomel is a green city with a beautiful park and river source. It is second largest city in Belarus. It has two airports in at Gomel and Mazarin Gomel region. Gomel region is known for a large cultural, industrial and scientific center. Okay. So when is your university established? Is it a government university? The Gomel State Medical University was established in the 2020 and this is State Medical University. So, well, what is your experience with this university? My son now, he has just come back from Gomel day before yesterday. And he passed his all his subjects in the first year with very good marks. Okay. And in fact, Gomel has been very friendly city to him. He never felt homesick. Oh, that's one thing good about it. Okay. And the studies are really up to the mark. An experience with Medico Abroad. The experience has been very satisfying. Okay. What they told us and what they actually did was two different things. They took very good care of the student and we had some small problems which they solved very, very easily when we came and approached them. Once the admission was over, we thought consultancy services are over, but no, it has been along with us and we have been very satisfied with Medico Abroad. And how are the clinicals and how are the hostel facilities and everything, traveling and everything? Traveling, the government will help you very well. Like they have all the buses, in every 5 minutes the buses will come and go. The bus flow is very nice. So and hostel facility, it's really very secure. Like no one can come inside. And if you have any guests, then you can call him with the permission of the dean and someone. Mm-hmm. And the clinic, the labs and all, they are really very well equipped with new items and all. And the teachers are very good. And on daily basis, there will be an exam. Daily, there will be an exam in every subject. Mm-hmm. So it's really very nice. Well, we have a caller, sir. Sujata Garu, hello. Hello. Suhasini, I guess. చెప్పండి సుహాసిని గారు. అదే అమ్మా, మీరు అదే అమ్మా, ఇప్పుడు బెలారూస్ లోనే కాకుండా అమ్మా ఎక్కడ ఏ దేశంలో కూడా అవుట్ ఆఫ్ ఇండియాలో, అంటే మీరు యుఎస్ లో కానీ యూకే లో కానీ జర్మనీ లో కానీ ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా కూడా ఇండియాకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ రాయడం అనేది కంపల్సరీ అమ్మా. దానికి గాను మా ఆర్గనైజేషన్ మెడికో అబ్రాడ్ మేమేం చేస్తున్నామంటే 17,000 క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న గత 2000 నుంచి మనకి ఈ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వచ్చిన క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ బ్యాంక్ అంతా మొత్తం అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బ్యాంక్ అంతా మొత్తం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసి ఫోర్త్ ఇయర్ నుంచి మా ఈ ప్రొఫెసర్స్ని ఇక్కడ నుంచి ఇండియా నుంచి డిప్యూట్ చేసి పిల్లలకి అక్కడ ఏం చేస్తున్నాము అంటే ట్రైనింగ్ అవి ఇప్పిస్తున్నాము. సో స్క్రీనింగ్ టెస్ట్ గురించి అంత మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ గా ఫస్ట్ ఇయర్ నుంచి సీరియస్ గా స్టూడెంట్ చదువుకుంటూ పోతుంటే కనుక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక బేస్
బేసిక్ నాలెడ్జ్ పిల్లలకి ఉందా లేదా అనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఆ టెస్ట్ లో ఇట్ ఈస్ నాట్ ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఇట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఎంసీక్యూస్ తో. ఇప్పుడు మనం ఎంసెట్ లో మన పిల్లలు ఎట్లయితే క్వశ్చన్ కి ఏబిసిడిలో ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే దానికి టిక్ పెడతారో ఆ విధంగా ఉంటుందా దాన్ని. సో మనం ముందు నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి సీరియస్ గా స్టూడెంట్స్ చదువుకుంటూ అన్ని సబ్జెక్ట్స్ బాగా పాస్ అవుతూ వస్తూ ఉంటే కనుక ఎంసీఎస్ క్లియరింగ్ టెస్ట్ ఈస్ ఎ నాట్ బిగ్ ఇష్యూ. సో ఈ భ్రమలో ఉండి పేరెంట్స్ చాలా మంది చాలా డిలే చేస్తున్నారు. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. అంటే మన ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్ర తెలంగాణ మొత్తంలో మనకి దగ్గర దగ్గర 100,000 మంది స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారమ్మా. సో ఈ 100,000 మనకి మొత్తం కలిపితే ఒక 4,000 సీట్లు తప్ప ఏం లేవు మొత్తం కంబైన్డ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో తద్వారా 95,000 మంది స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే నిరాశతో డాక్టర్ కావాలని అవ్వలేకపోతున్నారు. మన ఇండియాకి డాక్టర్ పేషెంట్ రేషియో చాలా ఎక్కువ అండి. 1 డాక్టర్కి దగ్గర దగ్గర మన దగ్గర ఒక 2,000 దగ్గర నుంచి 3,000 వరకు పేషెంట్లు ఉన్నారండి. ఎక్కడైతే ద డెవలప్ కంట్రీస్ లైక్ యూరోప్ చైనా అమెరికాలో 1 డాక్టర్కి 200 పేషెంట్స్ మాత్రమే ఉన్నారండి. సో ఇప్పుడు ఎంతమంది ఏ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళలో ఇంజనీరింగ్ కానీ లేకపోతే బీకామ్ కానీ బీఏలో కానీ మీకు జాబ్స్ దొరకకపోవచ్చు, కానీ డాక్టర్గా వేరే దేశం నుంచి రిటర్న్ వచ్చినా లేకపోతే ఇక్కడ మెడికల్ సీట్ దొరికి ఇక్కడ చేసిన కూడా మనకి పిల్లలకి 100% మనకి ఏంటంటే జాబ్ ఫెసిలిటీ ఇమీడియట్గా ఉందండి. ఎన్ని స్టార్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనకి ఇమీడియట్ గా ఈ దొరుకుతున్న డాక్టర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఓవర్ హియర్. సో అకార్డింగ్ టు ప్లానింగ్ కమిషన్స్ నివేదిక 2013 సంవత్సరంలో మన దేశంలో 10,00,000 డాక్టర్ డెఫిసిట్ ఉన్నారు ఈరోజు. సో నా అడ్వైజ్ ఏంటంటే మీ పిల్లల్ని బైపీసీ తీసుకుని ఎంబీబీఎస్ కి పంపిస్తే బాగుంటుంది. నెక్స్ట్ 2030 వరకు మనకి ఈ డెఫిసిట్ ని మనం పూడ్చగలిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనకి ఇంకా చాలా మెడికల్ కాలేజెస్ కావాలి మనకున్న పాపులేషన్ కి. వి నీడ్ లాట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అండ్ లాట్ ఆఫ్ డాక్టర్స్. చాలా మంది డాక్టర్స్ చాలా ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారంటే ఆఫ్టర్ ఎంబీబీఎస్ యుఎస్ఎంఎల్ ఎగ్జామ్స్ యూకేకి ఫ్లాప్ ఎగ్జామ్స్ అవి రాసి అమెరికాకి యూకేకి వెళ్ళిపోతున్నారు. సో అందుకని మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఇచ్చినది. ఏమనంటే ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఇక్కడ లోకల్ డాక్టర్స్ ఎవరు చేశారు వాళ్ళని విలేజెస్ లోకి వెళ్ళి 1 ఇయర్ కంపల్సరీ దే హావ్ టు డూ రోల్ మెడికల్ సేవ చేయాలని చెప్పేసి. సో ఇట్లాంటివి కూడా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ని తయారు చేయడానికి ద గవర్నమెంట్ ఈ స్పెండింగ్ నాట్ లెస్ దాన్ 2 to 3 crore rupees, వేరే ఆఫ్టర్ బికమింగ్ డాక్టర్ దే ఆర్ అంటే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. సో ఐ విష్ దట్ యు నో ద స్టూడెంట్స్ విల్ అండర్స్టాండ్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద డాక్టర్ అండ్ పేషెంట్ రేషియోస్ అండ్ ద జాబ్ అవైలబిలిటీస్ అండ్ మోల్డ్ దేర్ కెరియర్ టువర్డ్స్. తిరిగి స్వాగతం. అండ్ రాజారాం గారు, మనం లిటరసీ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే బెలారస్ లో ఎలా ఉందండి అక్కడ పర్సంటేజ్? బెలారస్ లో లిటరసీ పర్సంటేజ్ చాలా హై ఉందండి. ఇన్ కంపేరింగ్ టు ఆల్ యూరోపియన్ కంట్రీస్ ద లిటరసీ పర్సంటేజ్ 99.7% ఉందండి. వెరస్ ఇన్ బ్రిటన్ అండ్ వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ జర్మనీలో అరౌండ్ 98-97% ఉంది. సో బీయింగ్ ఏ స్మాల్ కంట్రీ, చాలా చిన్న కంట్రీ అయినా కూడా 10 మిలియన్ పాపులేషన్ ఉన్న దేశం అయినా కూడా ఈ కంట్రీలో దగ్గర దగ్గర 14 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. బికాస్ దిస్ బెలారూస్ దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆర్ఎండి ల్యాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన దేశంలో హ్యావింగ్ ద సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వీఆర్ హ్యావింగ్ ఎ 7 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఓన్లీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ వేర్ ద పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ ఐ వుడ్ రియలీ లైక్ టు అడ్వైజ్ ద పేరెంట్స్, ఎప్పుడైనా ఒక దేశంలో మన పేరెంట్ మన స్టూడెంట్స్ అంటే మన పిల్లలని పంపించదలుచుకుంటే కనుక ఆ దేశం గురించి మనం తెలుసుకోవాలంటే మనకి వెబ్సైట్లో ఆ దేశాన్ని www.embassyofindiabelarus అని మీరు ఒకటి ఇచ్చారంటే కనుక అందులో ఏమవుతుందంటే ద రిపోర్ట్ ఆన్ ద బెలరూస్ స్టడీ ఇన్ బెలరూస్లో ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వైజరీ
అని ఒక టోటల్ గా మీకు ఇది ఇస్తారండి. ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఆ దేశంలో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఆ దేశంలో ఏముంటుందండి. ఇందులో స్పెషల్ గా రిగార్డింగ్ ద పేజ్ నెంబర్ 6 లో దే హావ్ గివెన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్ ఇన్ బెలరూస్ లో దే హావ్ గివెన్ దట్ దేర్ ఆర్ నో రేషియల్ వాట్ ఈస్ అటాక్స్ ఆన్ ఎనీ ఇండియన్ సిటిజన్ ఇన్ బెలరూస్ టిల్ డేట్ నో untowards incidents have come to the notice of Indian embassy and special ga icharu. So my advice endante mana parents from India, they are sending students to abroad countries because of the medical seats ikkada takkava untam valla. So vallani aa desam e desam mottham vastunnaru aa desam okka embassy of India బెలరూస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏ కంట్రీస్ కలదలుచుకుని అక్కడ చూస్తే కనుక దే విల్ స్పెసిఫికల్లీ ద ఎంబసీ ఆఫ్ ఇండియా రాయబార కార్యాలయము భారతదేశ రాయబార కార్యాలయము ఆ దేశం యొక్క సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ అక్కడ ఉండే పద్ధతులు కానీ లేకపోతే అక్కడ స్టడీ దాని గురించి కానీ బిజినెస్ దాని గురించి కానీ స్పెషల్గా ఇస్తారు. దాంట్లో స్పెషల్లీ స్టడీ ఇన్ బెలరూస్ ఇన్ఫర్మేషన్ అడ్వైజరీ అని ఒకటి ఉంటుంది కాలం, దాంట్లో చూసి మీరు అండర్స్టాండ్ చేసుకోమని నా యొక్క విజ్ఞప్తి. Well, Naushini Garu, as a doctor, what do you think about these medical courses? Do you think that it is becoming easy or tough in these days? Well, if you take from the financial aspect, a below average or an average student, to become a doctor in India, the parents have to think how much of donation we have to spend for this child to get into medical system. But likewise, we don't have to think much about our financial status when we get our children admitted into European countries like Belarus. Here the fee structure is also very easy on the parents. We have to remit money for the fees in a semester wise fashion, and this money for the hostel and for their other expenses is also very reasonable for the parents. And as far as the MCI exam goes, from coming years, even the Indian students will have to pass the MCI exam, which is conducted for these foreign students. So I think in the education front, there is hardly any difference between the fee course structure in European countries or in India. Well, thank you all of you. Thanks for your time and I wish you all the best. Each and every one. Thank you. Idi Vaatenka Jets Karkum Chustunnamani NTV.